నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ యూటీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న పోకిరి వదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా. పోలీసులు వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్ కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ మైక్ ఏమైంది? రౌడీ బుక్ కూడా చేస్తే దెబ్బలు తగిలే అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ వెంటనే ఫాలో చేయండి. ఈవెంటింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఊరుకోమని మాట. షట్ అప్, నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్త పేటలో 10-15 మంది రౌడీ వదలు ఉన్నారు. వాళ్ళ ఆడపిల్లని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయ పరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కిన కుక్కల్లాగా ఏది మీద పడుతున్నారు. వచ్చే ప్రెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. సూపర్ కలెక్షన్ సార్. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రెజరీలు కలిపి ఇంతవరకు 260 కోట్లు టచ్ అయింది సార్. ఫ్యాంటాస్టిక్. ఇదిగో డూ వన్ థింగ్, ఆ డబ్బంతా రాష్ట్రంలో ఉన్న గుడిసెలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ చదువు సామర్థ్యాలకి తగిన విధంగా స్వయం ఉపాధి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. మంచి ఐడియా. గుడ్. సార్ పొద్దున్న నేను లిస్ట్ అడిగానే ఏమైంది? ప్లీజ్ రెడీగా ఉన్నాయి సార్. జిల్లాల వారీగా సీనియారిటీ ప్రకారం విడివిడిగా ఉన్నాయి. ఇవి డ్యూటీ సవ్యంగా చేయని వాళ్ళవి, అవి డ్యూటీ చేసేవాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళవి, అవి అధికార దుర్వినియోగం చేసేవాళ్ళవి. సార్ మొత్తం 40,518 మంది ఉన్నారు సార్. మొత్తం అంతా నేను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయండి సార్. సంతకాలు పెట్టడానికి రాత్రి 12 అవుతుంది సార్. టైం ఉన్నదే తక్కువ. ఆమ్నిబస్ ఆర్డర్ వేయండి, ఇంటర్నెట్ లో ఇవ్వండి, పరీక్ష రిజల్ట్స్ లాగా నోటీస్ బోర్డులో అతికించండి. వీళ్ళందరూ సస్పెండ్ కావాలి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి కలెక్టర్లందరికీ అధికారాన్ని ఇస్తాను సార్. లిస్ట్ లో కొంతమంది కలెక్టర్ కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళందరికీ మీరు సంతకం పెట్టండి. ఓకే, మీపై లిస్ట్ లో ఉంటే నేను సంతకం పెడతాను. అయ్యో సార్, నా చేతులు చాలా క్లీన్ సార్, కాకపోతే కాస్త నాకు నోరు ఎక్కువ. సొంత పనులకి ఆఫీస్ పెన్సిల్ కూడా యూస్ చేయను. ఇదిగో ఈ సెల్యులర్ బిల్ కూడా జీతంలోనే కట్టుకుంటున్నాను. ఏ సార్, ఏ ధైర్యంతో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారు? ఆయా శాఖల మంత్రులు ఇచ్చిన ధైర్యంతో వాటాలు వాళ్ళకే వెళ్తాయి. ఇందులో ఏ మంత్రులకు సంబంధం ఉంది? ఆర్థిక, ఆరోగ్య, విద్యా, రహదారులు మరియు భవనంలో మొత్తం 12 మంత్రులు ఉన్నారు సార్. సార్ వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. చేయండి. ఇక్కడికి వచ్చేసాడండి. మీ మంత్రులు 12 మంది అవినీతికి పాల్పడ్డారు, అందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. క్షమించాలి, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. వాళ్ళని రమ్మనండి. కంపెనీ కమింగ్. అదంత తేలిక కాదు, విలేకరులు చూస్తున్నారు వాళ్ళని కోఆపరేట్ చేయమని. యు కెన్ ప్రొసీడ్ నౌ. ఎస్ సార్. ఆ
ఒక్కరోజులో నేను సేవ కానీ సాధన కానీ ఏమీ చేయలేదు. ఈ పదవికి తగిన పనులు మాత్రమే నేను చేశాను. ఇదే మీరు ఐదేళ్లుగా చేస్తున్నట్టయితే మన రాష్ట్రం బంగారు భూమి అయింటేది. నీ సలహాలకి కృతజ్ఞతలు. నీ ఒక్కరోజు పూర్తయింది, నువ్వు వెళ్ళచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. చివరిగా నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఇంతమంది చేసిన తప్పులకి మూలకారకులు తమరే. వాళ్ళ అవినీతిలో మీకు కూడా కొంచెం భాగం ఉంది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో. నీకు చట్టం తెలియదు. ఒక సీఎం అరెస్ట్ చేయడం అంటే తేలికైన విషయం కాదు. అందుకు గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వు, 1,25,000 ఫార్మాలిటీస్ ఉన్నాయి. వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. క్షమించాలి, ఇవాళ్ళకి నేనే సీఎంని, మీరు సాధారణ వ్యక్తి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావలసిన అధికారం నాకుంది. మీరు అరెస్ట్ చేయండి. ఇది నా లిస్టులో లేదే. అదిరింది అబ్బా. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. రిలీజ్ అయ్యాడ నేను చచ్చని. బయటికి ఆ లైన్ అంత ముందు వెళ్ళండి 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 ఆ పార్టీ బాబు మీరే ముఖ్యం. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లాయర్లు వచ్చారండి. లాయర్లండి. ఎప్పుడయ్యా మీరు నన్ను బయటికి తీసుకెళ్లేది? తెల్లారితే సెంట్రల్ జైలు పడేస్తాను. త్వరగా ఏదైనా చేసి చావండి. అన్ని ఏర్పాట్లు చేశామండి. మీరు ఇందులో చిన్న సంతకం పెడితే చాలు. చిన్నగా మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి జామీన్ తీసుకొస్తాను. తీసుకో. నువ్వు ముఖ్యంగా రాస్కల్ ఒక్కరోజు సీఎంగా ఉన్నప్పుడు వేసిన ఆర్డర్స్ చెల్లవనిస్తే తీసుకో. అలాగేనండి. నేను ఒక ఆర్డినెన్స్ వేసి వాడు చేసినవన్నీ నల్లని వాడు చేస్తాను. మరి నేను వెళ్ళి రావచ్చు అంటారా? వెళ్ళి జామీన్ తీసుకురావా. వెళ్ళవా. రే ముద్దుకృష్ణ, ఇరుక్కుపోయా. ఎక్కడ జారుకుంటున్నావు? ఇలారా సార్, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. అందుకే పక్కన నుంచున్నా. ఏడుస్తున్న ట్యాక్ చేయకు, పక్కనే ఉండి అని చెప్పింది. మీ మీద ఉంటండి. ఏదో ఉండాలి కాబట్టి వాళ్ళ పక్కన అలా తిరిగాను. నిజమండి, వెళ్ళోడో వేలుముద్రగాడో అయ్యి ఉంటే ఏమర్థమైంది కదా? చదువుకుని వెదవు కదా. ఒక్కరోజులు అంతా పట్టేశాడు. పైగా తెలివైన మొండాడు. డబ్బులకి ఏమాడకు, తెల్లవారితే నేనే సీఎం. జ్ఞాపకం ఉంచుకో. దేవుడా నన్ను క్షమించండి. పిల్లగలవాడిని ఈ పంచోటి కళ్ళలో గుచ్చుకుంటాను. ఆడి ముఖం మీద యాసిడ్ పోసే అరేంజ్మెంట్స్ ఏమంటారా? చేస్తా చెప్పండి. వాడిని క్షమించి వదిలేతో. లేదు, ఏదో ఒకటి చేయాలి. అదేంటండి అయ్యా, గోరు గేసుకుందని చెయ్యి ఎరిచేశారు. గుండెల్లో కుదిరోని ఆయన క్షమించి వదిలేయమంటారా? వదిలేశాను, క్షమించను. ఒక కుర్ర కుక్క నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రని గుండు గీసి గాడిద మీద ఎక్కించినట్లు చేశాడు. వాడు సాధించిన ఒక్కరోజు విజయానికి
వాడికి అభిషేకం చెయ్యాలయ్యా. పాలతోనూ తేనెతోనూ రక్తంతో.